ఫుట్బాల్ ప్రపంచవ్యాప్తంగా ఈ క్రీడకున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి క్రీడలో రాటుదేలుతున్నారు నెల్లూరు యువకులు. పథకాలే లక్ష్యంగా పట్టుదలతో సాధన చేస్తున్నారు. రాష్ట్ర జాతీయ స్థాయి ఫుట్బాల్ క్రీడల్లో బంగారు పథకాలు సాధించి బల అనిపించుకుంటున్నారు. ఇంతకీ ఎవరా క్రీడాకారులు, ఈ క్రీడనే ఎందుకు ఎంచుకున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం. ఫుట్బాల్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది రొనాల్డో, మెస్సీ వంటి దిగ్గజాలు. ఈ క్రీడలో ఎన్నో మైలురాళ్లు నెలకొల్పుతూ ఎందరో క్రీడాభిమానులను సొంతం చేసుకున్నారు. వీరినే స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో, అనుక్షణం సాధన చేస్తూ ముందుకు సాగుతున్నారు. కళాశాల రోజుల్లోనే జాతీయ స్థాయి క్రీడల్లో సత్తా చాటి పతకాలు పట్టుకొస్తున్నారు. నెల్లూరుకు చెందిన ఈ యువకుల పేర్లు సూర్యతేజ, ప్రకాష్, గుహన్న, మనోహర్. అంతా మధ్యతరగతి నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలే. అయినా బాల్యం నుంచే ఫుట్బాల్ వైపు అడుగులేస్తున్నారు. పాఠశాల రోజుల నుంచి పతకాలు గెలవడం మొదలుపెట్టారు. వారి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఇంకేముంది, చదువులు, ఆటతో అందరినీ ఆకట్టుకుంటున్నారు యువకులు. ఫుట్బాల్ ఆడటం మొదలుపెట్టినప్పుడు సరైన శిక్షణ లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా పట్టు వదల్లేదు. దెబ్బలు తగులుతాయని భయం వేసినా అధైర్యపడలేదు. ఆటతో శారీరక, మానసిక స్థాయి పెరుగుతుందని భావించారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా 8 సంవత్సరాలుగా ఫుట్బాల్ క్రీడలో కఠోర సాధన చేస్తూ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుంటున్నారు. ఫుట్బాల్ అనేది చాలా మందికి తెలియదు. ఇండియాలో అందరూ క్రికెట్ క్రికెట్ అంటారు, బట్ ఫుట్బాల్ అనేది ఇట్స్ అ వరల్డ్ ఫేమస్ గేమ్ అనమాట. మీరు చూసుకున్నట్లయితే ఒక ప్యాషన్తో మేము ఈ గేమ్ ఆడతాము. మేము ఎటువంటి ప్రాఫిట్స్ అవి ఆశించుకుండా ఆడతాము ఈ గేమ్ అనేది. ఈ గేమ్లో ఉన్న లవ్వే అలాంటిది. వన్స్ మనం ఈ ఫీల్డ్లో దిగితే అన్నీ మర్చిపోతాం. మాకు తెలిసింది ఒకటే, గేమ్ ఆడటం, ఫుట్బాల్ అంతే. వెన్ కంపేర్డ్ టు ఎవ్రీ గేమ్, ఫుట్బాల్లో ఫిట్నెస్ అనేది చాలా హై లెవెల్స్లో ఉంటుంది. ఫిట్నెస్ లెవెల్ మీద గేమ్ డిపెండ్ అయి ఉంటుంది. ఒక 90 మినిట్స్ ఒక ప్లేయర్ పరిగెత్తాలంటే ఎంత ఫిట్నెస్ కావాలో మీరు ఒకసారి అర్థం. ఫుట్బాల్ మీరు ఆడినట్లయితే చాలా ఫోకస్డ్గా ఉంటారు. ఈవెన్ నేను ప్రాక్టీస్ చేసి 9 కల్లా కాలేజ్కి వెళ్ళిపోతాను. నేను గ్రౌండ్కి వస్తే ఆ డే మొత్తం ఐ ఫీల్ ఫ్రెష్ అనమాట, యాక్టివ్గా ఉంటుంది. మేము గ్రౌండ్కి రాకపోతే వీ ఫీల్ లైక్ చాలా డల్గా ఇదిగా ఉంటుంది. సో మెంటల్ ఫిట్నెస్ కూడా చాలా ఇదవుతుంది మన ఫుట్బాల్ ఆడడం. దేశంలో ఎక్కడ ఫుట్బాల్ పోటీలు జరిగినా సరే అక్కడ ప్రత్యక్షమవుతారు క్రీడాకారులు. ఇటీవల మహారాష్ట్ర కొల్హాపూర్లో జరిగిన సంతోష్ ట్రోఫీలో అద్భుతంగా రాణించారు. అంతకుముందు కేరళ, చెన్నైలో నిర్వహించిన పోటీల్లో సత్తా చాటారు. అలాగే వివిధ టోర్నమెంట్లలో నైజీరియా, సూడాన్, ఆఫ్రికా క్రీడాకారులతో పోటీపడి పతకాలు సాధించారు. ఇలా దేశంలో పోటీ ఎక్కడైనా ప్రత్యర్థులు ఎవరైనా పతకాలు పక్కా అంటున్నారు ఈ క్రీడాకారులు. ప్రతి ఒక్కరూ ఏంటంటే ఫుట్బాల్ అనేది చాలా గట్స్ ఉన్న గేమ్ అన్నమాట. వన్స్ మీరు ఫుట్బాల్ ఆడారంటే మీరు ఏదైనా చేయగలుగుతారు లైఫ్లో. ఆ మెంటల్ కానీ ఆ ఫిజికల్లో కానీ అంత ఇదై ఉంటారు మీరు. స్పోర్ట్స్ ఆడితే ఎడ్యుకేషన్లో డల్గా ఉంటారని, కానీ అది చాలా రాంగ్ అండి. మేము దాంతోపాటు దీన్ని కూడా బ్యాలెన్స్ చేస్తున్నాం కదా. ఫెయిల్ అయ్యే మేము మొత్తం చెప్పాలంటే మేము కాలేజీకి కూడా పోం. ఇది ఆడుతున్నప్పుడు మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. జస్ట్ రోజు కాలేజీకి వెళ్ళే వాళ్ళకన్నా మేమే బాగా రాస్తాం అన్నమాట ఎగ్జామ్స్. వాళ్ళకన్నా మాకే మార్క్స్ బాగా వస్తాయి. నేటి యువతరం మొబైల్స్ పక్కన పెట్టి మైదానాలకు రావాలంటున్నారు ఈ సింహపూరి క్రీడాకారులు. శారీరక క్రీడలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు.
నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో రోజూ 4 గంటల పాటు శ్రమిస్తున్నారు. ప్రతి టోర్నమెంట్లో పాల్గొని అవకాశాలని అందిపుచ్చుకుంటున్నారు. నెల్లూరు ఫుట్బాల్ అసోసియేషన్ తమకెంతో సహకరించిందంటున్నారు. లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ అక్టోబర్లో కోలాపూర్లో జరిగిన సంతోష్ ట్రోఫీలో మేము ముగ్గురు పార్టిసిపేట్ చేస్తాం సార్. నేషనల్స్ ఫస్ట్ నేషనల్స్ వచ్చి భువనేశ్వర్ సార్, సెకండ్ వన్ వచ్చి జమ్మూ కాశ్మీర్, థర్డ్ సౌత్ జోన్ పాండిచేరి అండ్ కాలికట్లో ఆరాం, తర్వాత కోలాపూర్లో మహారాష్ట్ర సంతోష్ ట్రోఫీ గేమ్. నేను 4th క్లాస్ నుంచి ఫుట్బాల్ ఆడుతున్నాను ఇక్కడ ఇదే గ్రౌండ్లో. ఇక్కడ నేను ఫుట్బాల్ రావడం మన్నే వల్ల, మన్నే ఫస్ట్ మా సీనియర్, మన్నే తీసుకొచ్చాడు చిన్నప్పుడు. ఆ తర్వాత కళ ఇష్టం పెరిగి గేమ్. 2 మంత్స్ బ్యాక్ భోపాల్లో ఆడాను నేషనల్స్ అండర్-19. ఈ నలుగురితో పాటు జిల్లాలోని చాలామంది క్రీడాకారులు ఫుట్బాల్ నేర్చుకోవాలని ఆసక్తిగా ఉన్నారని అంటున్నాడు కోచ్. అయితే క్రీడాకారుల శిక్షణ కోసం గ్రీన్ఫీల్డ్ మైదానాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాడు. ప్రభుత్వం సహకరించి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే దేశానికి మంచి గుర్తింపు తెస్తారని చెబుతున్నాడు. ఈ జిల్లాలో ప్రత్యేకించి ఇది మోస్ట్ పాపులర్ గేమ్ ఇన్ ద వరల్డ్ అండి. ఏ క్షణంలో టీవీ ట్యూన్ చేసిన వచ్చే ఏకైక గేమ్ ఫుట్బాల్. సో అందరి తల్లిదండ్రులు కూడా వారి వారి పిల్లల్ని ఆరోగ్యరీత్యా ఉద్యోగ అవకాశాలు పక్కన పెడితే ముందు ఆరోగ్యరీత్యా ఈ క్రీడ చాలా దోహదపడుతుంది. అలానే ప్రభుత్వం తరపు నుంచి ఈ ఉన్న ఫెసిలిటీస్ని అప్గ్రేడ్ చేస్తూ ఉన్న గ్రీన్ ఫీల్డ్స్, ఇట్లా రోబో మిషన్స్ ఉంటాయండి ట్రైనింగ్ పర్పస్, అవి కూడా పొందుపరిచి అకాడమీలు లేదా జిల్లా స్థాయిలో కొన్ని దగ్గర స్పోర్ట్స్ స్కూల్స్, ఈ గ్రాస్ రూట్ లెవెల్లో ట్రైనింగ్ సెంటర్స్ని, ఇన్మేట్స్ ట్రైనింగ్ సెంటర్ని అంటే అకాడమీస్, స్పోర్ట్స్ స్కూల్స్, స్పోర్ట్స్ హాస్టల్స్ లాగా ఏర్పాటు చేయగలిగితే కనుక ఈ గేమ్ మరింత పాపులర్ అయ్యి రాష్ట్రం మొత్తం మీద కూడా మరింత మంది మెరుగైన క్రీడాకారులు రాష్ట్రం తరపున జాతీయ స్థాయి పోటీల్లో మరియు దేశం తరపున అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. చిన్నప్పుడు సరదాగా మైదానానికి వెళ్ళి ఇప్పుడు జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించడం ఆనందంగా ఉందంటున్నారు క్రీడాకారులు. ఆసక్తి ఉన్న ఎటువంటి క్రీడనైనా ఆత్మసంతృప్తితో ఆడాలంటున్నారు. రానున్న రోజుల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడమే తమ ధ్యేయమంటున్నారు. క్రీడాకారుల కోటాలో ఉద్యోగం సంపాదించి తమ తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేరుస్తామని ధీమాగా చెబుతున్నారు.